పరిష్కార మార్గం. రాజ పరబ్రహ్మ సద్గురు అయితే స్టూడెంట్స్కి చదువు రావాలంటే ఏం చేయాలంటే చాకి ఇది బ్రాహ్మిణి చెట్టు అంటారు, దీన్ని ఉసిరికాయ చెట్టును బ్రాహ్మిణి చెట్టు అంటారు. ఈ బ్రాహ్మిణి చెట్టు యొక్క కాయలు ఉంటాయి కదా, అవి మంచిగా పచ్చడి చేసుకోవాలి. పచ్చడి చట్నీ కూడా చేయొచ్చు. దీన్ని ఆ ఎత్తులు తీసేసి కొంచెం లైట్గా ఉడికిన లేతో కడిగేసేసి ముక్కలు చేసి మిక్సీలు వేసేసి మళ్ళా తిరగమాత చేసేసి దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసేసి తిరగమాత చేసి చట్నీ తయారవుతుంది. ఆ చట్నీ కూడా రోజు పెట్టుకొని తిన్నట్టయితే బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది, బ్రెయిన్ లోపల మంచి చల్లదనం వస్తుంది, మళ్ళీ వచ్చి మెమొరీ పవర్ పెరుగుతుంది. అయితే ఈ బ్రాహ్మిణికి సంబంధించిన లేవ్యం కూడా దొరుకుతుంది, బ్రాహ్మిణి లేవం, అది కూడా తింటే మంచిది. మళ్ళీ వచ్చేసి నువ్వు బ్రాహ్మిణి పచ్చడి కూడా దొరుకుతుంది మార్కెట్లో, లేదా ఇంట్లో చేసినా కానీ చేపించుకోవచ్చు. బ్రాహ్మిణి పచ్చడి అంటే ఏంది, ఉసిరికాయ పచ్చడి. ఆ ఉసిరికాయ పచ్చడి మనం తిన్నప్పుడు అయితే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. పిల్లలకు ఇవాళ చదువుకున్నది 2 ఏళ్ళ కాదు, సంవత్సరానికి అడిగినా నువ్వు జవాబు చెప్పగలుగుతావు, స్కూల్లో ఎగ్జామ్లలో పాస్ అవుతావు. అయితే ఈ ఉసిరికాయ తొక్క అనేది కంపల్సరీ పెట్టాలి, ఎవరు పెడతలేరు ఇళ్ళలో. ఉసిరికాయలు ఉంటాయి కదా రౌండ్గా, మీ ఇంట్లో పెట్టిరా రౌండ్గా, తెప్పించుకో, దొరుకుతాయి, రెడీమేడ్ కూడా దొరుకుతుంది ఉసిరికాయ పచ్చడి. అయితే ఈ ఉసిరికాయ పచ్చడి మంచిగా పుల్లగా ఉంటుంది, కొంచెం కొంచెం ముక్క తినగా అన్నం తినుకుంటే కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది. అయితే ఈ బ్రాహ్మిణి అంటే ఉసిరికాయ, ఈ బ్రాహ్మిణి నూనె కూడా దొరుకుతుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని ఏం చేయాలంటే వారానికి మీకు ఏ రోజు సెలవు ఉంటుంది, సండే, సండే రోజు మంచిగా ఈ మధ్యన బ్రహ్మకపాలం అంటారు దీన్ని, ఈ బ్రహ్మకపాలం లోపల పోసి బాగా రబ్ చేసినట్టయితే ఈ చల్లబడి బ్రెయిన్ పెరుగుతుంది, చల్లదనం వస్తుంది. ఇది చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మనకు విద్యా లోపల ఎటువంటి బ్యాక్ వెళ్ళిపోతున్నాం మనం, మన ముందున్న పిల్లలంతా ఇంకా చదువుకుంటున్నారు, ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. అటువంటి అప్పుడు ఈ నేను చెప్పినవి చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ బ్రాహ్మిణి ఆకు ఉంది కదా, ఆకు కూడా బాగా నీళ్ళలేసి మరిగిచ్చేసి ఇంత మిశ్రి, మిశ్రి అంటే ఏంది, కండ చక్కెర, మిశ్రి కానీ చక్కెర కానీ కలిపేసేసి రోజు ఒక కప్పు మన మిక్సీ దాంట్లో పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గింత చిన్న మూత పడిగడుపుని తాగాలి. తాగినట్టయితే 100% బ్రెయిన్ లోపల మంచి ప్రశాంతత ఉంటుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది. అయితే ఈ రోజులలో ఏంటంటే ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది, ఏది చదువు, చదువు కొనుడు అవుతుంది, చదువు కునుడు కాదు, చదువు కొనుడు అవుతుంది. అందుకని ఇప్పుడు మీ స్కూల్ ఏంది, ఇక్కడ ఉంది కదా స్కూలు, ఆ స్కూల్ పోతున్నావు, ఫీజు ఎంత అడగొలి కడుతున్నావు. అందుకని మనం మంచిగా చదువుకున్నాం అనుకో, మనము ఆటోమేటిక్గా 10th కాగానే కూడా డిగ్రీ వెళ్ళిపోవచ్చు,
రాసుకొని ప్రైవేట్లో రాసుకొని అట్లా చేసుకోవాలి. బాగా చదువుకున్నట్టయితే డబ్బులు కూడా ఖర్చు కావు, డైరెక్ట్ మనం విదేశాలకు పోవచ్చు. వాడు స్లాడ్లో కూర్చున్నబెట్టి ఇంటర్వ్యూస్ అడుగుతుంటే కూడా ఈజీగా చెప్పొచ్చు. మళ్ళీ వచ్చేసి ఒక్కొక్కసారి క్లాసు నడిచేటప్పుడే దాన్ని ఏమంటారు క్యాంపస్ సెలక్షన్ కూడా కావచ్చు. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ మీకు ఇలాంటివి మాల్బల్ కానీ ఇటువంటివి కావాలనుకుంటే కూడా నా దగ్గర రాండి. పిల్లలు చదువుకోకుంటే వాళ్ళకి ఏంటంటే బాలగ్రహ దోషం ఉంటుంది. ఈ బాలగ్రహ దోష నివారణ కూడా నా దగ్గర తాగితే ఉంటుంది, పొగ ఉంటుంది. మీరు రాండి, పిల్లల్ని తీసుకొని రాండి, లేదా మీరే ఫోటో తీసుకొని రాండి. వానికి ఏం కావాలి, ఒక మరకత గణపతి ఇది ఉంటుంది లాకెట్టు, అది పచ్చ ఏంటంటే అది మెమరీ పవర్ను పెంచుతుంది. మళ్ళీ వచ్చేసి ఒక పచ్చ ఉండేది మా మధ్యన క్రిస్టల్ ఉంటుంది, బాటల్ ఉంటుంది, అది కూడా దాంట్లో నీళ్ళు పోసుకొని తాగితే మెమరీ పవర్ పెరుగుతుంది. ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. పిల్లలకు మీరు బాలగ్రహ దోషం ఉన్నా కానీ ముండి చేతలు చేస్తాడు, చదువుకోడు, చదువు వచ్చినా చదువుకోడు, స్కూల్ బొమ్మన పోడు, కాలేజీ బొమ్మన పోడు. ఇలాంటి వాటన్నిటికీ తావీస్ ఉంటుంది, తీసుకోండి. మళ్ళీ బాలగ్రహ దోషానికి తావీస్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఆ లాకెట్ ఏదైతే ఉందో అది నీకు పచ్చ లాకెట్ ఉందా, నేను ఇచ్చిన కదా అప్పుడు ముందే వేసుకుంటున్నా, మరి వేసుకోవాలి. వేసుకుంటే అది ఏంటంటే మెమరీ పవర్ని పెంచుతుంది. ఓకేనా? ఇది ఈ విధంగా చేసుకున్నట్టయితే మనము ఈ తలగడ ఉందిగా మెత్త, దానికి కూడా గ్రీన్ కలర్ పిల్ల తొడిగేయాలి. మళ్ళీ నీళ్లు మనం తాగేది కూడా గ్రీన్ కలర్ బాటల్ తాగాలి, మెమరీ పవర్ పెరుగుతుంది. గ్రీన్ లోపల అటువంటి శక్తి ఉందన్నమాట. బుధుడికి సంకేతం, బుధుడు ఏంది విద్యనిస్తాడు అనమాట. బుధుడికి ఏంది, బుధుడికి వచ్చేది గ్రీన్ కలర్. అయితే మనది గ్రీన్ కలర్, దేవాలయాలకు దేవాలయాలకు అన్నిటికీ ఎక్కడ చూసినా కానీ గ్రీనే ఉండేది. అది ముస్లిమ్స్ కొట్టేసి ఆ కలర్ మాది అని చెప్పేసి వాళ్ళు దౌర్యం చేస్తే ఆ కలర్ విడిచిపెట్టేసి మనము ఆరెంజ్ కలర్ పెట్టుకున్నాం. దేవాలయాలకు కానీ సన్యాసులకు కానీ యోగులకు కానీ ఆరెంజ్ కలర్ అంటే ఏంది, కాషాయం కలర్. కాబట్టి ఈ గ్రీన్ కలర్ అనేది ఉపయోగించాలి. మన పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు నీ బెడ్రూమ్ ఉంది, మీది స్టడీ రూమ్ ఉంది, దాంట్లో ఏం చేయాలి, మొత్తం గ్రీన్ కలర్ కింద కూడా మ్యాట్ అదే వేయాలి, గోడలకు కూడా గ్రీన్ కలర్ వేయాలి, మెమరీ పవర్ పెరుగుతుంది. ఈ విధంగా చేసినట్టయితే పిల్లలకు జ్ఞానం వస్తుంది, మంచి చదువు వస్తుంది. మీరు నా దగ్గర రావాలనుకున్నారు, ఇంకేమైనా సలహాలు, మంత్రమో తంత్రమో రుద్రాక్షనో మూలికనో లేకుంటే భూత వైద్యమో లేకుంటే దయ్యం పట్టిందో లేకుంటే చేతపాటు చేసిందో అనుకుంటే మాత్రము మేము వాస్తు గురించి కానీ నా దగ్గర రావాలనుకుంటే మీరు సికింద్రాబాద్ నుంచి ఎక్కడ ఆంధ్ర ఇక్కడక్కడ ప్రాంతాల నుంచి దూరదూరంకి వెళ్ళి వచ్చేటోళ్ళు అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేయాలి. సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది. మీరు దూర ప్రాంతాల వాళ్ళు ట్రైన్లో వచ్చినట్టయితేనేమో సికింద్రాబాద్ నుంచి మెట్రోలా ఎల్బీనగర్ రండి, అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి వాళ్ళకి చెప్తున్నాను. లేదు ఇక్కడిక్కడ ప్రాంతాల్లో అయితే మీకు రూట్ మ్యాప్ కూడా పెడతాం, చూసుకుంటా కూడా రావచ్చు. మీరు ఎలా వెళ్ళడం, మీ సాయి దత్తానంద సకల శాస్త్ర గ్రంథం ఏదైతే నేను రాసినో ఒకటి గ్రంథం రాసిన అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆ గ్రంథాన్ని తీసుకోండి, మీరు ఇంట్లోనే కూర్చొని రెమెడీస్ చేసుకోవచ్చు, బాగుపరుస్తారు, అన్నీ చేసుకోవచ్చు. యంత్రం, మంత్రం, రుద్రాక్ష, మూలిక, నవరత్నాల గురించి, వాస్తు గురించి, ప్రాముష్టి గురించి అన్నీ మీరే చేసుకోవచ్చు. అలాంటి గ్రంథం రాసిన ఓపెన్గా. కాబట్టి మీరు నన్ను కలవాలనుకుంటే, నన్ను సంప్రదించాలంటే మీరు సోమవారం మంగళవారం తప్ప మీతో రోజులు ఎప్పుడైనా రావచ్చు. నేను మీకు 40 నిమిషాలు టైం ఇస్తా, సంపూర్ణంగా మీతోటి మీ కష్ట సుఖాలలో పాల్పంచుకొని మీ యొక్క ఫ్యామిలీ లోపల నేను కూడా ఒక నెంబర్నై ఆ 40 నిమిషాలు ఎంటర్ అయ్యి మాట్లాడి మీకు రెమెడీలు ఇస్తా, నివారణ ఉపాయాలు చూపిస్తా, పరిష్కార మార్గాలు ఇస్తా. జై గురుదత్త.